హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతినండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ పొట్టు రొయ్యలతోటి, అంటే ఎండు రొయ్యలతోటి గుడ్డు వేసి ఎలా తయారు చేసుకుంటామో నేను మీకు ఆలస్యం చేయకుండా చూపిస్తాను. ముందుగా రొయ్యలు అండి ఇలాగా ఉంటాయి. మనం ఎండిన రొయ్యలు మనం తెచ్చుకుంటాం కదా, మార్కెట్లో దొరుకుతాయి. సో అలా తెచ్చుకున్నప్పుడు తల ఇంకా తోక తీసేయాలి. తీసేసిన తర్వాత ఒక కప్పు నేను తీసుకున్నాను. సో వాటర్ అనేటివి మరగబెట్టేసుకోవాలి ఒక గిన్నెలో. ఇప్పుడు రొయ్యల్ని అందులో వేసేసి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి, అంటే వేడిగానే ఉండాలి వాటర్, మూత పెట్టేసి పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత, చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉంటాయి కదా, అప్పుడు వాటర్ అంతా సపరేట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా నేను వాటర్ అంతా సపరేట్ చేసేసుకున్నాను. ముందుగా లైట్ చేయకుండా స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని నూనె పోసేసుకొని, నూనె కొంచెం డీప్ ఫ్రైకి కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకున్నాము. ఇందులో సన్నగా కచ్చపచ్చ దంచిన అల్లం వెల్లుల్లి, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి గోల్డెన్ ఫ్రై అవ్వాలన్నమాట. ఇలాగా కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. మొత్తంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం రొయ్యలు వార్చిపెట్టే వాటర్ తీసేసి సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు వేసేసి ఉడకనివ్వాలి. ఎంత ఉడికితే అంత మంచిదండి. ఇది ఆయిల్లోనే మగ్గాలన్నమాట. సో నేను మగ్గనిస్తున్నాను. ఒక 2 to 3 మినిట్స్ మగ్గితే చాలు. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు, అలాగే మీకు కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. కొంచెం కారం, అలాగే ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గనిచ్చేసేసాను అన్నమాట. తర్వాత 2 ఉడికిన గుడ్లు తీసుకున్నాను, అవి ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టేశాను. అంతేనండి, వెరీ వెరీ టేస్టీ మన ఎండు రొయ్యలు కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారండి? మీరు కూడా వెంటనే ఇలా చేసి మీ వారికి పెట్టండి. సూపర్గా ఆహా ఓహో అనుకుంటే లొట్టలు వేసుకొని తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గంట సింబల్ నొక్కండి. బాయ్ బాయ్.